Hello guys, welcome to Tiny Food Home. Munduga mi andari ki chala thank you so much. Na videos ni mi andaru chala baga support chestunnaru. Inka na videos ni chusi miru subscribe kuda chestunnaru kada. Mi andariki inko sari thank you so much. Mana Tiny Food Home nunchi sarena ee roju aithe నేను చాకో రోటీ చేస్తున్నాను చూడండి ఇది హెల్దీ కూడా చాకో అంటే చిన్నపిల్లలకి చాలామంది పేరెంట్స్ పెట్టారు కానీ అది కూడా ఒక ఫ్రూటే సరేనా చాకో వల్ల స్కిన్ మనకి బాగా మెరుస్తుంది అండ్ స్కిన్ కూడా బాగుంటుంది మనం ప్రతి ఇంగ్రీడియంట్ని తినాలి ప్రతి ఐటమ్ని తినాలి కానీ లిమిట్లోనే తినాలి కదా మరి ఎక్కువ తినటం వల్లే అనర్థాలు సరేనా ఇప్పుడైతే నేను కొంచెం గోధుమ పిండిని తీసుకొని అందులో బీట్రూట్ అయితే వేస్తాను ఎందుకంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ మన స్కిన్కి సంబంధించినవే సరేనా హెల్దీగా ఉండడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి మొత్తానికైతే నేను రోటీలా పానేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు వీలైనంత వరకు ఇలా పలుచగానే పాముకోండి మధ్యలో మనం ఎందుకంటే చాకో పెడతాం కాబట్టి కొంచెం ఎక్కడ మనకి ఉడకలేనట్టుగా బాయిల్ అవ్వలేనట్టుగా ఉండకూడదు కదా అందుకనే వీలైనంత వరకు ఇలాగా చేసుకున్నాను చూస్తున్నారు కదా పలుచగా ఎంత బాగా వస్తుందో ఇప్పుడైతే నేను ఈ మిడిల్లోని చాకోని అయితే యాడ్ చేస్తాను మీ దగ్గర ఉంటే చాకో లేదంటే మిల్క్ ఉంటే మిల్క్ తోటి ఏమైనా రెసిపీస్ పెట్టుకోవచ్చు సరేనా నా దగ్గర అయితే చాకో పెడుతున్నా చాకో మిడిల్లో పెట్టి దీన్ని బాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి ఇలా బ్రేక్ఫాస్ట్లో చేసి పెట్టేయండి సరేనా ఇలా పలుచగా వీలైనంత వరకు పెట్టినాను ఇప్పుడైతే చాకోని మిడిల్లో పెట్టి బాగా ప్రెస్ చేశాను మొత్తానికైతే చాకోని మిడిల్లో పెట్టి ఇప్పుడు మొత్తానికి బాగా హిట్ చేసి అటు ఇటు కాల్చుకుంటాను మీ దగ్గర మైక్రోవేవ్ అయిన ఉంటే ఇంకా బాగుంటుంది సరేనా నేనైతే పెన్ మీదనే కాల్చుకుంటున్నాను ఇలా బయటకి లూజ్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే అది అతుక్కుపోతుంది కాబట్టి చాకో ఎక్కడ మళ్ళీ బయటకు రాకుండానే చూసుకోండి సరేనా నేనైతే చేతితోటి అటు ఇటు తిప్పేస్తున్నాను మొత్తానికి అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంది మీరు కూడా తినచ్చు ఏం పర్వాలేదు అన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నట్టున్నాయి కదా కానీ కాదు వీడియోస్లో అన్నీ బాగున్నాయి నేను తిన్న తర్వాత మీ అందరికీ చెప్తాను బాగోపోతే అసలు వీడియోనే అప్లోడ్ చేయను సరేనా మొత్తానికి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో